అన్నదాతను బికారిగా మార్చిన ప్రభుత్వం వైసీపీ జగన్ పై మండిపడ్డ షర్మిల ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా అటు కూటమి నేతలు ఇటు షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు పడుతున్నారు కడప ఎంపీగా పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ షర్మిల సోదరి సునీతతో కలిసి వివేక హత్య కేసులో వైసీపీ అభ్యర్థి అవినాష్ ను టార్గెట్ చేశారు అవినాష్ కు జగన్ మద్దతు ఉందని ఆరోపిస్తున్నారు చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న షర్మిల మరోసారి ముఖ్యమంత్రి జగన్ పైన సంచలన ఆరోపణలు చేశారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం జగన్ ఏపీ ప్రజలను మోసం చేశారని షర్మిల మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర్ పర్యటించారు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి మద్యం వ్యవహారంలో బాగా సంపాదించారని విమర్శించారు నాసిరకం మద్యం విక్రయించడం ద్వారా పేద ప్రజల జీవితాలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు జగన్ ప్రభుత్వం ఒక చేత్తో మట్టి చెంబుని ఇస్తూ మరో చేత్తో వెండి చెంబు లాగేసుకుంటుందని విమర్శించారు వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని షర్మిళ ఆరోపించారు మెగా డిఎస్ఈ ఇస్తామని నిరుద్యోగులను నిలువున మోసం చేశారన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతు రాజుగా ఉంటే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అన్నదాతను బికారిగా మార్చిందన్నారు జగన్ పాలనలో రైతు ఆత్మహత్యలు అధికమయ్యాయన్నారు టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే జగన్ మోదీకి తొత్తుగా మారని ఆరోపించారు ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిందన్నారు ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్ ఐదేళ్ల కాలంలో ఎందుకు తీసుకురాలేకపోయారని షర్మిల ప్రశ్నించారు వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అధికారంలోకి రాగానే రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని షర్మిల తెలిపారు